నాయి బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుద్కులాపూర్ నియోజకవర్గం పరిధిలోకి చెందిన నాయి బ్రాహ్మణులకు గాచుల రామారం డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్లో కమ్యూనిటీ హాల్ కొరకు ఈరోజు స్థలాన్ని కేటాయించారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమగ్ర వర్గాల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, పేదవారు కూడా ఆత్మగౌరవంతో పండుగలు శుభకార్యాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ హాల్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, నాయి బ్రాహ్మణుల సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు జగదీష్ నాయి, నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేష్ నాయి, ప్రధాన కార్యదర్శి గణేష్ నాయి, ఉపాధ్యక్షుడు రవి, మధు, సురేష్ నాయి. అయిన తర్వాత తప్పకుండా నాకు వస్తుంది బడ్జెట్, ఖచ్చితంగా మూడు కోట్ల బడ్జెట్ ఉండేది. ఫస్ట్ బడ్జెట్ వచ్చిందంటే కదా సెకండ్ టైం గెలిచి ఇంకా బడ్జెట్ రాలేదు నాకు. గెలవంగానే ఫస్ట్ బడ్జెట్ ఖచ్చితంగా నాయకులమైన భవనంగా పెడతామని చెప్పి ఇంకా వేరే సంఘాలు ఉన్నాయి, వారందరూ కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా మిమ్మల్ని పూర్తి చేసుకునే స్థలం సేకరణ కానివ్వండి, మరి ఇతర ఫాలో కూడా చేస్తా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి మనవి చేసుకుంటూ, ఏదేమైనా మనందరం ఒక కుటుంబం, సోదర భావంతో ఉండాలి, అందరూ అన్నదమ్ములు లేకుండా రాజకీయాలకు పోవద్దు. దయచేసి చెప్తాను, నేను ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నాను, ఎలక్షన్స్ అయిపోయినాయంటే మనం మర్చిపోవాలని కూడా. మనం ఎలక్షన్ పెట్టుకుంటే ఒకరు ఎలక్షన్ పెట్టుకుంటే ఏంటంటే ఒకరి మీద ఒకరికి అది కొంచెం పెరుగుతుంది. కాబట్టి కూర్చొని సోదర భావం, మనం ఈరోజు కుద్బులాపూర్ నియోజకవర్గంలో కాక రాష్ట్ర వ్యాప్తంగా మరి పక్క రాష్ట్రాల్లో కూడా మన పేరు మరి తీసుకెళ్తుంది కాబట్టి దాన్ని మనం నిలుపుకోవాలా, ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ కోరుకుంటూ, త్వరలోనే ఇప్పుడు ఈ వంట మనసులో మనకు ముఖ్యమంత్రి క్లారిటీ ఇస్తారు, ఏ రకంగా మనం గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత ఎట్లా మనం ముందుకు పోదాం దీనిపైన ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నాకు ఇందు కూడా ప్రభుత్వం నుంచి కూడా కేటాయించింది, బహుశా మొత్తం యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా చేయరు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలహీన వర్గాల ప్రజలన్నా, బడుగు ప్రజలన్నా, దళితులన్నా, గిరిజనులన్నా, పేదవారన్నా మరి పెద్ద మనసుతో ఆలోచన చేసినట్టు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూర్చొని ఖచ్చితంగా మనం చేయాలంటే కూడా పాపం ఐదారు కుటుంబాలు, ఆరు కుటుంబాలు మనం చేయటం అందిస్తే వాళ్ళు కూడా సొంతంగా కూడా చాలా మంది దాతలకి తీసుకొచ్చి